వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కరెంట్ అఫైర్స్ 2022. సో 1000 ఎంసీక్యూస్ అనేసి మనం జూలై టు డిసెంబర్ వరకు లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 2022 అని స్టార్ట్ చేయడం జరిగింది. సో 1000 క్వశ్చన్స్, సో ఇప్పటి వరకు 900 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఈ వీడియోలో మనం పార్ట్ 8లో ఉన్నాం. ఇప్పుడు పార్ట్ 8లో 50 క్వశ్చన్స్, 901 నుంచి 950 వరకు క్వశ్చన్స్ చూద్దాము. సో ఇందులో క్వశ్చన్ నెంబర్స్ అయితే 901 ఇలా ఉండవు. సో క్వశ్చన్ నెంబర్స్ వేరండి, బట్ అయితే 900 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్ క్వశ్చన్స్ అని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి వీడియోస్ లింక్స్, వాటిని కూడా మీరు వాచ్ చేయనట్టయితే వాచ్ చేయండి. సో ఇవి మరి ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి, డోంట్ మిస్ ఇట్. అలానే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఈస్ హోస్టింగ్ ఏ 3-డే లాంగ్ సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సిఏఎన్ఎస్ఓ కాన్ఫరెన్స్. చూడండి, మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఇస్తున్నాను. సో ఇంతకుముందు ఏదో ఒక లాంగ్వేజ్లో ఇచ్చేవాన్ని, ఇప్పుడు మరి మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మేరకు బోత్ లాంగ్వేజ్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇంగ్లీష్ మీడియం, కొంతమంది తెలుగు మీడియంలో ఉన్నందువల్ల సో కామెంట్స్లో పెట్టారు ఇంగ్లీష్ మీడియంలో కొంతమంది అడుగుతున్నారు, తెలుగు మీడియంలో కొంతమంది అడుగుతున్నారు, అందువల్ల బోత్ లాంగ్వేజ్లు ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరి క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు ఆన్సర్ని గెస్ చేయండి. అలానే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారని కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దానివల్ల మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా అనేది కూడా మీకు అర్థమవుతుంది. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గోవా అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీస్ విల్ కమ్ విత్ హౌ మెనీ యుఎస్ డాలర్స్ పర్ మంత్? సో ట్విట్టర్లో బ్లూ టిక్ అంటే ఈ యొక్క వెరిఫైడ్ యూజర్ లాగా టిక్ మార్క్ వస్తుందండి యూజర్ నేమ్ పక్కన. ఆ సేవకు నెలకు ఎన్ని యుఎస్ డాలర్లతో వస్తుంది ఆ టిక్ మార్క్? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, $8 పర్ మంత్ అండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేషన్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ బై. భారతదేశంలో మొదటి రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేట్ను పొందినటువంటి కంపెనీ ఏది? ఆన్సర్ సెకండ్ వన్, టాటా స్టీల్. నెక్స్ట్, ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ ఓటర్ శ్యామ్ సరణ్ నేగి ఎక్సర్సైజ్ హిజ్ ఫ్రాంచైజ్ ఇన్. సో స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి తన ఫ్రాంచైజీని ఎక్కడ వినియోగించుకున్నారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ 2022 యజుతచన్ పురస్కారం బై కేరళ గవర్నమెంట్? కేరళ ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క యజుతచన్ పురస్కారం 2020 ఎవరి ఎంపిక అయ్యారు? ఆన్సర్ ఫస్ట్ వన్, ఏ సేతు మాధవన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ హోస్టింగ్ ద ఇండియా కెమ్ 2022 కాన్ఫరెన్స్? ఇండియా కెమ్ 2022 సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్? సో ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క ఐజీగా ఎవరు నియమితులయ్యారు ఇన్స్పెక్టర్ జనరల్గా? ఆన్సర్ థర్డ్ వన్, అన్నీ అబ్రహాం. నెక్స్ట్, యూనియన్ కేబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్ హోలాంగి ఈటానగర్ యాజ్ డాష్. హోలాంగి ఈటానగర్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, ఏమని? డోనీ పోలో అని. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ద ట్రాక్ ఏషియా కప్ 22 సైక్లింగ్ టోర్నమెంట్? ట్రాక్ ఏషియా కప్ 2022 అనేసి సైక్లింగ్ టోర్నమెంట్కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ సౌతర్న్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ? భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ సింగ్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్? ఏ రాష్ట్రం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లను ప్రకటించింది?
Answer, Odisha, second option. Which country has launched a demining training project in Ukraine? Ukraine lo ye desam demining training project nu prarambhinchindi? Answer, United States. Next, who has inaugurated 3024 newly constructed EWS plots at Kalkaji in Delhi? Delhi lo ni Kalkaji lo kottaga nirminchina 3024 EWS plot lani evaru prarambhincharu? Third one, PM Narendra Modi. Next, which city metro rail has partnered with WhatsApp to launch QR ticketing service? QR ticketing సేవను ప్రారంభించేందుకు WhatsApp తో ఏ నగరం మెట్రో రైల్ పార్ట్నర్షిప్ ని కలిగి ఉంది? ఆన్సర్, బెంగళూరు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఎ సెకండ్ ల్యాబ్ మాడ్యూల్ మెంగ్టియాన్ ఫర్ ఇట్స్ స్పేస్ స్టేషన్? Answer, China. Next, how much gross GST revenue has been collected by the government in October 2022? October 2020 ప్రభుత్వం ఎంత స్థూల GST రాబడిని సేకరించింది? Second one, 151,718 crore. Next, PM Narendra Modi has laid foundation stone of projects worth 860 crores in Dash. 860 crore విలువైన ప్రాజెక్టులు నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? థర్డ్ వన్, గుజరాత్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 41st షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్? 41st షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్, స్ప్రెడ్ ద వర్డ్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, హూ హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా? న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఆసియా అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఫోర్త్ ఆప్షన్, రెనే నాబా. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ యూటీస్ హ్యావ్ అబ్జర్వ్డ్ దేర్ ఫౌండేషన్ డే ఆన్ 1st November ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం నవంబర్ 1 ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి? సో 9 స్టేట్స్ అండ్ యూటీస్ అండి. నెక్స్ట్, హూ హ్యాస్ అస్యూమ్డ్ ఛార్జెస్ ద సెక్రటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్? ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్, సంజీవ్ చోప్రా. ఫస్ట్ వన్. నెక్స్ట్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హ్యాస్ ఇనాగరేటెడ్ FIBAC 2022 కాన్ఫరెన్స్ ఇన్ విచ్ సిటీ? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ FIBAC 2022 సమావేశాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, ముంబై, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ యాక్టివ్ రాకెట్ ఫాల్కాన్ హెవీ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రియాశీల రాకెట్ ఫాల్కాన్ హెవీ దేని ద్వారా ప్రయోగించారు? ఎవరు ప్రయోగించారు? ఆన్సర్, ఫస్ట్ వన్, స్పేస్ ఎక్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ హిట్ బై ద ట్రోపికల్ స్టార్మ్ నాల్గాయ్? ఉష్ణమండల తుఫాన్ 4 ఏ దేశం దెబ్బతింది? ఉష్ణమండల తుఫాన్ 4 వల్ల ఏ దేశం దెబ్బతిన్నది? ఆన్సర్, ఫిలిప్పైన్స్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇనాగరేటెడ్ ద సెకండ్ నేషనల్ మోడల్ వేదిక్ స్కూల్ ఇన్ డాష్. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ
రెండవ జాతీయ మోడల్ వేద పాఠశాలను ప్రారంభించింది. ఆన్సర్ పూరి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, విచ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ మోస్ట్ సస్టైనబుల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ? ఆన్సర్ ఐఓసిఎల్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, జోజిలా డే వాజ్ అబ్జర్వ్డ్ అట్ జోజిలా వార్ మెమోరియల్ అన్. జోజిలా డే ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 1వ తేదీని జరుపుకుంటారు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఫిఫ్త్ నవంబర్. నెక్స్ట్, విచ్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ నంబర్ వన్ T20 ఇంటర్నేషనల్ బ్యాటర్? ప్రపంచ నంబర్ వన్ T20 బ్యాటర్గా మారిన భారత క్రికెటర్ ఎవరు? సో సూర్యకుమార్ యాదవ్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఫుట్బాల్ స్టార్ హ్యాస్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బైజూస్? బైజూస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఏ ఫుట్బాల్ స్టారు నియమించబడ్డారు? లియోనల్ మెస్సీ, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వెట్సా రామకృష్ణన్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ ఎండి ఆఫ్? వెట్సా రామకృష్ణ దేనికి చైర్మన్ అండ్ ఎండిగా నియమితులయ్యారు? ఫోర్త్ ఆప్షన్, బీపీసీఎల్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, FICCI? సో FICCI అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సుబ్రాకాంత్ పాండా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఫౌండర్ ఆఫ్ ది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవా ఎలాబెన్ బట్ పాస్డ్ అవే, షీ వాజ్ ఫ్రమ్? స్వయం ఉపాధి ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి ఎలా బెన్బెట్ మరణించారు, ఆమె ఏ రాష్ట్రం అడుగుతున్నారు? గుజరాత్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరీ క్యాంపెయిన్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ ఆర్థిక అక్షరాస్త శిబిరాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఫోర్త్ వన్, శ్రీనగర్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ FIFA 2022? FIFA 2022 భారతదేశం యొక్క మొదటి అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రణ్వీర్ సింగ్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ అస్యూమ్డ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఏ దేశం స్వీకరించింది? థర్డ్ వన్, ఘనా. నెక్స్ట్, 23-year-old జెసికా ఇనాబా ఫస్ట్ బ్లైండ్ బ్లాక్ ఫీమేల్ బారిస్టర్ ఆఫ్? 23 ఏళ్ల జెసికా ఇనాబా మొదటి అంధ నల్లజాతి మహిళా న్యాయవాది, ఏ దేశానికి చెందినటువంటి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, UK. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్స్ టు సెటప్ డిస్ట్రిక్ట్ వైజ్ హెలిప్యాడ్ ఫెసిలిటీస్ టు డీల్ విత్ ఎమర్జెన్సీస్?
ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లాల వారీగా హెలిప్యాడ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హర్యానా రాష్ట్రము థర్డ్ వన్. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ విజిలెంట్ స్టార్మ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ సౌత్ కొరియా అండ్ విచ్ అదర్ కంట్రీ. సో విజిలెంట్ స్మార్ట్ అనే స్టార్మ్ అనేటువంటి ఆ యొక్క రక్షణ ఎక్సర్సైజ్ వ్యాయామం ఎక్సర్సైజ్ దక్షిణ కొరియాకు మరియు ఏ ఇతర దేశంకి మధ్య జరిగింది. ఫస్ట్ ఆప్షన్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బికమ్ సెకండ్ టు సక్సెస్ఫుల్లీ ఇష్యూ మున్సిపల్ బాండ్స్ విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ యుఎస్ ట్రెజరీ. యుఎస్ ట్రెజరీ సహాయంతో మున్సిపల్ బాండ్లను విజయవంతంగా జారీ చేసిన భారతీయ నగరం ఏది? ఆన్సర్ సెకండ్ వన్ వడోదర. నెక్స్ట్ ఇండియన్ వెరీనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డిమాండెడ్ బ్యాన్ ఆఫ్ విచ్ డ్రగ్ టు బి యూజ్డ్ ఆన్ క్యాటిల్. ఇండియన్ వెటర్నరీ ఉండాలండి, వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పశువులపై ఏ మందును ఉపయోగించాలో నిషేధించాలని డిమాండ్ చేసింది. ఆన్సర్ ఫోర్త్ వన్ ఎసిక్లోఫెనాక్. నెక్స్ట్ విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ శాటిలైట్ ఇండెక్స్ బేస్డ్ ఫార్మ్ ఈల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. శాటిలైట్ ఇండెక్స్ ఆధారిత వ్యవసాయ దిగుబడి బీమా పాలసీని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది? ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి ఎర్గో. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ డొనేటెడ్ $2.5 million టు సపోర్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఆఫ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్. పాలస్తీనా శరణార్థుల విద్యా ఆరోగ్య సంరక్షణ కోసం $2.5 million విరాళంగా అందించిన దేశం ఏది? ఆన్సర్ సెకండ్ వన్ ఇండియా. నెక్స్ట్ విచ్ కంపెనీ హ్యాస్ ఇన్స్టాల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ విండ్ టర్బైన్ టాలర్ దాన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే ఎత్తైన భారతదేశ పెద్ద విండ్ టర్బైన్ను ఏ కంపెనీ ఏర్పాటు చేసింది? ఆన్సర్ సెకండ్ వన్ అదానీ న్యూ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ ఎవర్ కోల్ మైన్ యాక్షన్ హౌ మెనీ కోల్ మైన్స్ హ్యావ్ బీన్ పుట్ అప్ ఫర్ యాక్షన్. సో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద బొగ్గు గనుల వేలము ఎన్ని బొగ్గు గనులు వేలానికి ఉంచబడ్డాయి? ఆన్సర్ సెకండ్ వన్ 141 మైన్స్. నెక్స్ట్ యాజ్ పర్ UNHCR రిపోర్ట్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఫోర్సిబులీ డిస్ప్లేస్డ్ వరల్డ్ వైడ్. UNHCR నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వ్యక్తులు బలవంతంగా స్థానభ్రంశం చెందారు? స్థానభ్రంశం చెందారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆన్సర్ 103 మిలియన్స్. నెక్స్ట్ విచ్ వర్డ్ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ద కోలిన్స్ డిక్షనరీస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022. కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఏ పదం ఎంపిక చేయబడింది? ఆన్సర్ ఫోర్త్ వన్ క్రిప్టోకరెన్సీ. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్ లాడ్లీ లక్ష్మి 2.0. ఏ రాష్ట్ర ప్రభుత్వం లాడ్లీ లక్ష్మి 2.0 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద లఖపతి దీదీ యోజన. ఏ రాష్ట్ర ప్రభుత్వం లఖపతి దీదీ యోజనను ప్రారంభించింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ బిజినెస్ బ్లాస్టర్ ఫర్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ స్కీమ్. బిజినెస్ బ్లాస్టర్స్ ఫర్
యంగ్ ఎంటర్ప్రీనర్స్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ పంజాబ్, సెకండ్ ఆప్షన్. సో ఇవ్వండి ఈ వీడియోలో 50 క్వశ్చన్స్. సో 950 క్వశ్చన్స్ కంప్లీటెడ్. 1000 క్వశ్చన్స్లో మీకు 950 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ 50 క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. అంతేకాకుండా 1000 క్వశ్చన్సే కాదండి, ఇంకా కూడా ఇంకొక 500 క్వశ్చన్స్ని కూడా అందించాలని ప్లాన్ చేస్తున్నాము మీ యొక్క సపోర్ట్ మాకున్నంత వరకు. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ని అయితే మీకు అందించడం జరుగుతుంది ఉచితంగానే. సపోర్ట్ మీన్స్ జస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ PDF లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.